Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బుట్టా రేణుకకు జగన్ బంపర్ అఫేర్. బుట్టా రేణుక 2014 ఎన్నికలలో తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేసి కర్నూలు వంటి కీలకమైన పార్లమెంటు సీట్లో జెండా ఎగరేశారు. 5 ఏళ్ల కాలంలో ఆమె ఎంపీగా అటు పార్లమెంట్లోనూ ఇటు కర్నూలులోనూ తన సత్తా చాటుకున్నారు. తన ఉనికిని బలంగా చెప్పుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె టీడీపీలోకి వెళ్లారు. అయితే అక్కడ సముచిత ప్రాధాన్యత దక్కకపోవడంతో తిరిగి వైసీపీలోకి 2019 ఎన్నికల ముందు వచ్చారు. కర్నూలు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్ట రేణుక 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం ఎంతగానో కృషి చేశారు. అయితే ఆమెకు గత 4 ఏళ్లలో నామినేటెడ్ పదవి అయితే దక్కలేదు అని కొంత బాధ ఉంది. కానీ జగన్ మాత్రం ఆమెను పార్లమెంట్ లేకపోతే అసెంబ్లీ బరిలోకి దించాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే కర్నూలు ఎంపీగా వైసీపీ నుంచి ప్రస్తుతం ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ చురుకుగా లేకపోవడంతో ఆమెను కర్నూలు ఎంపీగా పోటీ చేయించవచ్చు అన్న టాక్ ఉంది. బుట్ట రేణుకకు ఎంపీ సీటు కొట్టిన పిండి. పైగా బీసీ కార్డ్ మహిళ అన్నది కూడా ఉపయోగపడుతుంది. ఆమె పోటీ అసెంబ్లీ అభ్యర్థుల గెలుపునకు కలిసి వస్తుందని అంటున్నారు. అదే టైంలో ఎమ్మగనూరు అసెంబ్లీ సీట్లో కూడా ఆమె పోటీ చేస్తారని అంటున్నారు. చేనేత సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ సీటు మీద ఆమె కన్నేశారు. అక్కడ బాగా తిరుగుతున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెప్పేశారు. ఇక ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనుకున్నా 2014లో ఆయన పోటీ చేసి ఓడారు. దాంతో బుట్ట రేణుకకు ఆ సీటు ఇస్తారని ప్రచారంలో ఉంది. మొత్తానికి జగన్ నుంచి బుట్ట రేణుకకు బంపర్ ఆఫర్ అయితే దక్కిందని అంటున్నారు. ఇక బుట్ట రేణుక ఛాయిస్తో ఆమె ఎంచుకోవడమే అని కూడా అంటున్నారు. అర్ధబలం అంగబలంతో పాటు పారిశ్రామికవేత్తగా విద్యాధికారాలిగా ఉన్న బుట్ట రేణుక ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా అయినా గెలిచేందుకు రెడీగా ఉంటారని ఆమె వర్గం అంటోంది. అయితే జగన్ ఆమెను ఎమ్మెల్యేగా చేసి రేపటి రోజున ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రిగా తీసుకునే ఆలోచన ఉందని అంటున్నారు. ఏది ఏమైనా బుట్ట రాజకీయ జాతకం 2024 తర్వాత మారుతుందని ఆమె వర్గం అయితే హ్యాపీగా ఉన్నారట. మరి రానున్న రోజుల్లో రేణుక ఏ విధంగా దూసుకుపోతారో చూడాల్సిందే.